గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై రేపు సభలో మాట్లాడతానని అన్నారు. గవర్నర్ మైక్ కట్ అవుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని చదివేశారని అన్నారు. సంవత్సరం నుంచి గవర్నర్కు ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయని అన్నారు. కానీ ఇప్పుడేమో ఒకరికి దండాలు పెట్టుకుని చిరునవ్వులు నవ్వుతున్నారని అన్నారు. ఇక రాజీ కుదరడంతోనే ముఖ్యమంత్రి డైరెక్షన్లతోనే గవర్నర్ ప్రసంగం సాగిందని అన్నారు. ఇక సంగారెడ్డి సదాశివపేట వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలని కూడా అసెంబ్లీలో డిమాండ్ చేస్తానని అన్నారు. గవర్నర్ స్పీచెస్ ఆమె ప్రసంగానికి సంబంధించి రేపు చెప్పడం జరుగుతుంది సమావేశాల్లో. అయినా అది కావాలి, ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులు గవర్నర్ ప్రసంగంలో చదువుతారు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఆ ముఖ్యమంత్రి రాసి ఇచ్చిన బుక్కే, పథకాల బుక్కే గవర్నర్ చదువుతారు. కాబట్టి దీనిలో మనము విమర్శ చేయాల్సిన అంశాలు ఉన్నాయా లేవా ఏదైనా ఉంటే కూడా రేపు సమావేశంలో తప్పకుండా దాని మీద కూడా స్పందన ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. గవర్నర్ బయట చాలా నరికింది, బయట పులి తీరుకు ఆర్డర్ ఇచ్చింది, ఈడ పిల్లి తీరు ప్రసంగం ఇచ్చింది. ఎందుకంటే ఆమె మైక్ కట్ అవుతుంది కాబట్టి. ఆమె మైక్ కట్ అవుతుంది, ఆమె మాట్లాడాలి పాపం. ఆమె ఏదో మాట్లాడాలి, ఇది కూడా బయట లేకుండా పోతుందని మాట్లాడింది. నా స్పీచ్ కూడా లేకుండా పోగలదు ఏమని ఆమె భయం ఆమె పాపం. ఆమె కూడా మజ్బూరు ఉన్నది, ఏం చేస్తుంది ఆమె కూడా. ఆయన ముఖ్యమంత్రి గారు రీఛార్జ్ కూడా చేయకపోవడేమో అని ఆమె బాధ ఆమె. ఇప్పుడు ఆమె బాధ బయట ఉండే ప్రజలు బయట ఉంటే చూసినా ఆమె మొన్నటిదాకా యుద్ధాలే నడిచినాయి. ఇద్దరి మధ్యన రెండు బాణాలు కొట్టుకున్నాయి. ఈరోజు రెండు ప్రాణాలు కలిసి ఒకటే దారిలో నడిచినాయి ఈరోజు. సరే మొత్తం ఈ మధ్యలో అయితే బాగానే టీవీలలో కొట్లాడుకున్నారు, బాగానే కొట్లాడిన టీవీలలో. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒకరినొకరు దండాలు పెట్టుకున్నారు, ఒకరొకరు చిరునవ్వులు నవ్వుకున్నారు. పాపం ఆమె గత్యంతరం లేక అసెంబ్లీలో కలవడాలనుకున్నది కలవడది. ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్లో నడుమన్నాడు ఆ డైరెక్షన్లో గవర్నర్ గారు నడిచింది.